మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కేసీఆర్ విజయం సాధించడం జరిగింది. కాగా మూడోసారి కూడా జరగబోయే ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే మరోపక్క ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రకటించడం జరిగింది. భారత్ యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆ రోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే వేడుకలలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించే కార్యక్రమాలలో మంత్రులు ప్రభుత్వ చీఫ్ విప్లు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.